యేసయ్య మాటలు మన హృదయానికి సమాధానాన్ని కలిగిస్తాయి. ఆయన లోకానికి వచ్చి ఎన్నో బోధలు చేశాడు. అందులో పరలోకానికి సంబంధించిన ఉపమానములు ఎంతో అమూల్యమైనవి. ఆయన ఒకనాడు ప్రజలతో ఈ ఉపమానం చెప్పాడు. పరలోక రాజ్యం తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయాను. మొలకలు వచ్చినప్పుడు గురుగులు కూడా కనిపించాను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని వారికి చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతను అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాన్రతో చెప్పుదునను. ఇలాంటి ఉపమానములు అనేకమైనవి యేసయ్య వారికి చెప్పాడు. అయితే అక్కడ ఉన్న యేసయ్య శిష్యులకు ఈ ఉపమాన భావమేమిటో అర్థం కాలేదు. అందుకు వారు యేసయ్యను ఈ ఉపమాన భావమేమిటని అడిగారు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడనో అలాగే యుగ సమాప్తి అందు జరుగును. యుగ సమాప్తి అందు దేవదూతలు దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేతురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. కానీ నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిలు ధృవు అని చెప్పెను. పిల్లలు, మనం యేసయ్యకి ప్రియమైన వారము కనుక మంచి విత్తనములను పోలి ఉన్నాము. మనలో ఎటువంటి చెడు కానీ వ్యతిరేకత కానీ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మన శత్రువు అయిన అపవాది మనలను దేవునికి దూరం చేయాలని కనిపెట్టుకుని ఉన్నాడు. మనం ప్రతిదినం ఆయన వాక్యాన్ని వింటూ ఆయన మార్గంలో నడిచేవారమైతే మనం ఆయన రాజ్యానికి వారసులమవుతాం. కంటత వాక్యం. మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు. మత్తయి సువార్త 13:37. పిల్లలు, మీకు ఒక ప్రశ్న. గురుగులు ఎవని సంబంధులు?